జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ టాక్ ఆధ్వర్యంలో బతుకమ్మ మొదటి రోజైన రోజే ఈరోజు ఒక పెద్ద బతుకమ్మను ఇక్కడ మేము నిర్వహించుకోవడం జరిగింది. సో ఎప్పట్లాగే మేము ఈ సంవత్సరం కూడా దీన్ని చేనేత బతుకమ్మ దసరా ఉత్సవాలుగా నిర్వహించడం జరిగింది. కేవలం సంబరాలకు కేరం వేడుకలకే పరిమితం కాకుండా ఒక సామాజిక బాధ్యతతోటి ప్రతి కార్యక్రమాన్ని నిర్వహించే టాక్ ఇది కూడా చేనేతకు చేయుతగా చేనేత కార్మికుల్ని ఎంతో ఏదో విధంగా మావంతు సహాయం చేయాలని చెప్పేసి దీన్ని చేనేత బతుకమ్మగా నిర్వహించడం జరిగింది. సుమారు 1200 పైగా ప్రవాస కుటుంబ సభ్యులు ఈ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే మనకు తెలుసు, గత కొన్ని రోజులుగా మన రాజ్యసభ ఎంపీ జోగినిపల్లి సంతోష్ గారు గ్రీన్ ఛాలెంజ్ పేరిట అందరికి కూడా పిలుపునిచ్చారు. ఏంటంటే అందరం కూడా మొక్కలు నాటి మన పర్యావరణానికి మనం కాపాడుకొని మన ప్రకృతిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, రాబోయే తరాలకు అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మంచి వాతావరణాన్ని వారు ఇచ్చిన ఛాలెంజ్ని అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మేము ఈరోజు ఇక్కడ అందరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండి ఇందులో పాల్గొనాలని చెప్పేసి మేము కూడా ఒక ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే మనకు కూడా కేవలం ఇక్కడ ఈరోజు బతుకమ్మగా కాకుండా మేము కూడా అంటే గత సంవత్సర కాలంగా చేస్తున్న కార్యక్రమాలు ఇక భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి కూడా ఇక్కడ వచ్చిన అతిథులకు వివరించడం, అలాగే ఈ కార్యక్రమంలో భారత హైకమిషన్ ప్రతినిధి రాహుల్ గారు కావచ్చు, స్థానిక హౌన్స్లో మేయర్ టోనీ గారు కావచ్చు, అలాగే ఇతర ప్రవాస సంఘాల ప్రతినిధులు కావచ్చు భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు ముందు నుంచి సంస్థ ఆవిర్భావం నుంచి సహకరిస్తున్నటువంటి కల్వకుంట్ల కవిత గారికి, అలాగే మమ్మల్ని వెన్నంటే ఉంచి ప్రోత్సహిస్తున్నటువంటి ఇతర పెద్దలకు ఇతర మిత్రులకు షేబ్లాస్ అందరికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు. లండన్లో టాక్ బతుకమ్మ నిర్వహిస్తుంది అనగానే అందరికి కూడా ఎక్కడలేని ఎగ్జైట్మెంటు, ఒక రకమైన అంటే ఏంటంటే అరే వీళ్ళు కొత్తగా ఏం చేస్తారు అనే ఆతృత కూడా ఒకటి గత 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తూ ఉన్నాము. మొదటి సంవత్సరం ఎలాగైతే ఒక పెద్ద బతుకమ్మని ఇక్కడ పెట్టడము, రెండో సంవత్సరంలో చార్మినార్ ప్రతిమను బతుకమ్మ రూపంలో ఇక్కడ పెట్టడము, ఈ సంవత్సరము ఇలా మనము కాకతీయ తోరణం వరంగల్ కాకతీయ తోరణాన్ని ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేసి వినూత్నంగా అంటే మన తెలంగాణ ప్రత్యేకతని అంటే వివిధ ప్రదేశాల నుంచి కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఇక్కడ లండన్లో బతుకమ్మ రూపంలో ఇక్కడికి వచ్చి పెట్టడం అనేది నిజంగా చాలా చాలా సంతోషం. సో గత 3 సంవత్సరాల నుంచే కాకుండా గత 8-9 సంవత్సరాలు ఇక్కడ లండన్లో జరుగుతున్న వివిధ కార్యక్రమాల్లో కూడా క్రియాశీలక పాత్ర పోషించినటువంటి మా మిత్రుడు ఒక సీనియర్ నాయకుడు మల్లారెడ్డి గారు ఇవన్నిటికి కూడా దగ్గరుండి ఎంతో కష్టపడి చేయడం, నిజంగా వారు మాకు సభ్యులుగా ఉండడం కూడా మేము చాలా గర్విస్తూ ఉన్నాము. కాబట్టి ఇక ముందు కూడా మేము మాకు తోచినంతగా ఖచ్చితంగా తెలంగాణని అన్ని వేదికల్లో కూడా మేము కంపల్సరీగా రిప్రజెంట్ చేస్తాం. ఇక అట్లనే మనందరికి తెలుసు ఎప్పుడు కూడా భారత హైకమిషన్ ఆధ్వర్యంలో జరిగే ఇండిపెండెన్స్ డే రోజు కూడా మేము మన తెలంగాణ రాష్ట్రంని మేము అక్కడ రిప్రజెంట్ చేసి మేము కూడా అక్కడ ఒకటి స్టాల్ పెట్టి తెలంగాణ ప్రత్యేకత గురించి ఒకసారి చార్మినార్ అయితేనేమి, రేపు మళ్ళీ ఈ వరంగల్ తోరణం అయితేనేమి, అలాగే వివిధ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి వివిధ కార్యక్రమాలను అయితేనేమి మేము ఆ స్టాల్ ద్వారా అక్కడికి వచ్చే వేల మంది ప్రవాస భారతీయులకు వివరించి ప్రపంచానికి చాటి చెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నాము. సో వీటన్నిటి కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై భారత్.